మదని సా సా సని సగ సని ద మధ గా సా. అసంపూర్ణ కళ్యాణ మంటపం. ఈ మంటపాన్ని శివపార్వతుల కళ్యాణ వేదికగా చెప్పవచ్చు. శివపార్వతుల వివాహానికి దేవలోకమే భువికి దిగివచ్చింది. పెళ్ళికుమారుని స్వాగతం చేయడానికై పార్వతీ తల్లిదండ్రులు వేచి ఉన్నట్లుగా స్తంభాలలో శిల్పి చెక్కి ఉన్నారు. ఈశాన్యములో నంది మీద శివుడు, తూర్పులో ఐరావతం మీద ఇంద్రు, ఆగ్నేయములో మేకపోతుపై రెండు తలలు గల అగ్నిదేవుడు, దక్షిణములో మహిషిపై యమధర్మరాజు, పడమరములో మకరంపై వరుణుడు, వాయుమ్యంలో జింకపై వాయుదేవుడు, ఉత్తరములో నైరుతిని చూస్తున్న అశ్వవాహనంపై కుబేరుడు, ఇలా అష్టదిక్పాలకులన్ను వారి వారి వాహనములపై అందంగా మలిచారు. ఇంత పెద్ద అష్టదిక్పాలకుల విగ్రహాలు తెలుగు నేలపై లేపాక్షిలో మాత్రమే చూడగలం. హనుమంతరి చేతుల్లో అమృత కలశం ఉంది. వశిష్ఠ విశ్వామిత్ర ఋషివర్ణులు ఎదురెదురుగా ఆసీనులై, దేవగురువైన బృహస్పతి, దత్తాత్రేయ, విష్ణువులు ఉపస్థితులైనారు. గణేశ శిల్పాన్ని మూలో ఒక ప్రక్కలో చెక్కినారు. పంచశిరస్సు గల బ్రహ్మదేవుడు స్వాగత మంటపమునందు నిలుచున్నారు. మంటప ముందు భాగంలో ఋషిగణమంతా బారలు తీరి నిలబడి అందరినీ స్వాగతిస్తున్నారు. ఈ మంటపం ఈశాన్య స్తంభాల్లో నాలుగు వేదముల సాక్షిగా అంటూ శివుడు పార్వతి నాలుగు వేళ్లను పట్టుకొని ఉన్నాడు. దాంటి స్వర్ణకిరీట అలంకార భూషిత శివుని శిల్పం వేరొక చోట కానరావడం అపురూపం. ఇంకా ఈ మంటప స్తంభాలలో అనేక పెద్ద పెద్ద చిత్రమైన శిల్పాలు చెక్కి శిల్పులు తమ ప్రతిభా చాతుర్యాన్ని చాటారు. దీని ప్రక్కనే లతామంటపం ఉంది. ఈ మంటపంలో 36 స్తంభాలలో 144 వేరువేరు చిత్తారాలు కనిపిస్తాయి. ఈ లతారూపాలు ఒకటికి మించి మరొకటి ఉన్నాయి. వీటిని లేపాక్షి బార్డర్స్ పేరుతో వ్యవహరిస్తారు. ఇవి చేనేత పట్టు చీరల ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ శిల్పలతలన్నీ క్రింది నుండి పైకి ప్రాకుతున్నట్లు చెక్కడంతో దీనికి లతామంటపం అని పేరు వచ్చింది. విరూపణ్ణ కళ్ళు. పెనుకొండ కోశాధికారి అయిన విరూపణ్ణ విజయనగర పాలకుడైన అచ్యుత దేవరాయల అనుమతితో ఆలయ నిర్మాణం చేపట్టాడు. దేవాలయ నిర్మాణానికి కొన్ని ఏండ్ల కాలం పట్టింది. ఈ మధ్యకాలంలో రాజకీయ పరిణామాలలో అనేక మార్పులు ఏర్పడ్డాయి. శ్రీకృష్ణ దేవరాయల అల్లుడైన అళియరామరాయల అధికార దాహం కుట్ర ఫలితంగా తన మామగారి తమ్ముడు అచ్యుత దేవరాయలను బంధిస్తాడు. మరో వారసుడి కుమారుడు బాలుడైన సదాశివరాయని సింహాసనంపై కూర్చోబెట్టి అధికారాన్ని తన హస్తగతం చేసుకుంటాడు. ఈ సంఘటనలతో రాజ్యంలో రెండు పక్షాలు ఏర్పడ్డాయి. విరూపన్న అచ్యుత దేవరాయల పక్షం వహిస్తాడు. కావున విరూపన్న వలన తమకు ముందు ముందు ముప్పు కలగవచ్చునని రామరాయలు శంకిస్తాడు. దాంతో అతనిపై కోశాగార ధనాన్ని దురుపయోగం చేసుకున్నాడన్న అపవాదం మోపి రాజద్రోహిగా బంధించమని ఆజ్ఞాపించాడు. కళ్యాణ మంటప నిర్మాణ పనులు చేయిస్తూ అక్కడే ఉన్న విరూపణ్ణను బంధించడానికి భటలు వస్తారు. రాజద్రోహి నేరం కింద రాజులు ఆనాడు విధిస్తున్న శిక్ష కనుగుడ్లు తీయించడమేనని విరూపణ్ణ ఎరుగును. అందువలన వారికి ఆ అవకాశం ఇవ్వకుండా తన కన్నులను తానే అక్కడున్న మొనతేలిన ఉలితో గుచ్చుకొని గుడ్లు తీసి వీరభద్రునికే అర్పితం చేస్తూ వాటిని దగ్గరలో ఉన్న గోడకు విసిరికొట్టాడు. ఆ కనుగుడ్ల రంధ్రాలే అవి, ఆ కంటి రక్తపు చారలే అవి. ఈ విషాద సంఘటన జరిగి 470 ఏండ్లు గడిచినా ఈనాటికి ఆ రక్తపు మరకలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ ఘోర సంఘటనతో శివపార్వతుల కళ్యాణ మంటప నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది.
శంభుని శిరసు ఛేదనము చేసిన పరశివుని జటమున ఉద్భవం ముందిన దక్ష బ్రహ్ముని శిరసు ఛేదనము చేసిన కరుణాడు పొలిమేరు క్షేత్రమున వెలసిన తిరుపన్న కట్టిన గుడి స్వామి నిన్న భద్రకాళీ రమణ నమ్మితి వినిన్ను తనయుడా ఓం నమో సత్యాత్ముడా ఓం నమో రుద్రేష ప్రియ తనయుడా భిక్షను వేడగా అవ్వ వేడుక విని తాతని కాపాడినావు భద్రకాళితో నీకు మనువు జరిగినచో ఆక్రోశమును వీడి శాంతించినావు లోకలోకాల జయకారముందావు ఓం నమో వీరభద్రుడా తాండవ శంకరుని ప్రియతనయుడా ఓం నమో వీరభద్రుడా తాండవ శంకరుని ప్రియతనయుడా మాటిచ్చినావు మూగవానికి కరుణ చూపించినావు ఉద్భవమూర్తి ఏమి నీ కీర్తి విరుపన్న వల్లగిరి చేరుకున్నావు తలచిన క్షణమే ఆదుకుంటావు ఓం నమో వీరభద్రుడా జయ జయ తులే పాక్షి శుభ నిలయుడు